Namaste Renbindu welcome to Raj News గణపతి పప్ప మోరియా జై బులో గణేష్ మహారాజ్ కి జై అంటూ నగర ప్రాంతం హోరెత్తింది అశేష శోభయాత్ర శోభాయమానంగా సాగింది నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిన భాగ్యనగర వినాయక నిమజ్జనం సాఫీగా జరిగింది తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య టాటా బాయ్ బాయ్ ఇక వీడుకోలు అంటూ సాగరంలో మునిగాడు వెళ్ళొస్తాను మల్లొస్తాను అంటూ గంగమ్మ చెంతకు చేరాడు ట్యాంక్ బండ్ వినాయక నిమజ్జనాలతో సన్నగా మారింది వివిధ రూపాల్లోని గణనాథులు వినాయక సాగర్ జంతకు చేరుకున్నాయి వినాయకులను చూసేందుకు భక్తజనం తండాలుగా తరలివచ్చారు భక్తులతో సాగర్ రోడ్లు కిటికిటిలాడాయి డాన్స్లు చేస్తూ భక్తులు వినాయకులను తరలించారు హైదరాబాద్ నగరం అంతా జైబోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో హోరెత్తుతుంది చార్మినార్ నుంచి ట్యాంగ్మన్ వరకు ఇటు ఉప్పల్ నుంచి హిమాయత్ నగర్ తద్దరు ప్రాంతాలు నిమజ్జనానికి తరలివల్లే గణపతి విగ్రహాల ఊరేగింపు కొనసాగుతోంది లిబర్టీ నుండి ట్యాంగ్మన్ పరిసర ప్రాంతాలకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో జాతరను తలపించింది విభిన్న రూపాలు భారీ సెట్టింగ్లతో కూడిన వినాయక విగ్రహాలు రకరకాల రథాలు చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకున్నాయి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా కొనసాగింది బస్ భవన్ లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఆర్టీసీ ఎండి సజ్జునార్ పాల్గొన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ తో కలిసి గణేష్ విగ్రహంతో బస్సులో ప్రయాణించారు సజ్జనార్ మహాగణపతికి భాగ్యనగరం మనసారా వేడుకోలు పలికింది కన్నుల పండుగగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగింది మళ్లీ వస్తానంటూ పంచముఖ రుద్రుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బడా గణేష్ ఆశీర్వాదాలు అందుకున్నారు వినాయకుడి చేతిలోని లడ్డూ సకల శుభాలను అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తోందని భక్తులు నమ్మే మహాప్రసాదం నవరాత్రులు భక్తులకు దర్శనమిస్తూ వారితో ప్రత్యేక పూజలు అందుకునే ఘననాధుని చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు వందలాది మంది పోటీ పడుతుంటారు బాలపూర్ లడ్డూ అయితే బిగ్ షాట్స్ క్యూ కడతారు

గణేష్ లడ్డూ వేలం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదట గుర్తుకు వచ్చేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ లడ్డూనే వందల్లో మొదలై లడ్డూ వేలం ధర వేలు దాటి లక్షల్లో సాగుతూ ఏటేటా రికార్డులను నమోదు చేసుకుంటుంది బాలాపూర్ లడ్డుకు పూజ నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ లడ్డు వేలం రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది మర్రి శశాంక్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ బాలాపూర్ రెడ్డును సొంతం చేసుకున్నారు బాలాపూర్ గణేషుడి లడ్డు ప్రతి ఏడాది ఇరవై ఒక్క కిలోల బరువుతో తయారు చేస్తారు బాలాపూర్ లడ్డు సంప్రదాయం పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమవగా వేలం మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైంది విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం ఈ లడ్డు తింటే విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతో పాటు ప్రముఖులు సైతం పోటీ పడతారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారిగా బాలపూర్ లడ్డూను వేలం వేశారు ఆ సంవత్సరం కొలను మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనూ ఆయనే నాలుగు వేల ఐదు వందలకు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన బంధువైన కొలను కృష్ణారెడ్డి పద్దెనిమిది వేలకు వేలం పాడి లడ్డూను అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా ఆయనే ఇరవై ఎనిమిది వేలకు లడ్డూను పాడి సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తిరిగి కొలను మోహన్ రెడ్డి యాభై ఒక్క వేలకు లడ్డూను పాడి దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య కొలను ఫ్యామిలీ ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంతో ఈ లడ్డూను సొంతం చేసుకుంటే అంతా శుభమే జరుగుతోందన్న నమ్మకం మిగతా గ్రామవాసుల్లో ఏర్పడింది దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లడ్డూ కోసం పోటీ పెరిగింది కల్లెం ప్రతాప్ రెడ్డి అరవై ఐదు వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు ఏడాది తిరిగేసరికి ప్రతాప్ రెడ్డికి శుభం కలిగిందని ప్రచారం జరగడంతో ఆయన బంధువు కలెం మంజురెడ్డి పోటీకి దిగి అరవై ఆరు వేలకు రెండు వేల సంవత్సరంలో లడ్డూను సొంతం చేసుకున్నారు బాలాపూర్ లడ్డు ఖ్యాతి నలు దిశలా వ్యాపించింది రెండు వేల ఒకటిలో పోటా పోటీగా పాల్గొన్న వేలంలో జి రఘునాథాచారి ఎనభై ఐదు వేలకు లడ్డును దక్కించుకున్నారు రెండు వేల రెండులో కందాడి మాధవరెడ్డి లక్ష ఐదు వేలకు పాటను పెంచారు రెండు వేల మూడులో చిరిగింత బాలరెడ్డి లక్షా యాభై ఐదు వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు రెండు వేల నాలుగులో కొలను మోహన్ రెడ్డి రెండు లక్షల వెయ్యికి లడ్డును అందుకున్నారు రెండు వేల ఐదులో ఇబ్రహం శేఖర్ రెండు లక్షల ఎనిమిది వేలకు రెండు వేల ఆరులో చిరిగింత తిరుపతి రెడ్డి మూడు లక్షలకు రెండు వేల ఏడులో రఘునాథాచారి నాలుగు లక్షల పదిహేను వేలకు సొంతం చేసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో కొలను మోహన్ రెడ్డి ఐదు లక్షల ఏడు వేలకు రెండు వేల తొమ్మిదిలో సరిత ఐదు లక్షల పదివేల రూపాయలకు వేల లడ్డును అందుకున్నారు అప్పటి వరకు లడ్డు వేలంపాటలో బాలాపూర్ గ్రామ వాసులే పాల్గొంటూ వస్తుండగా ఈ లడ్డుకు డిమాండ్ పెరగడంతో బయటి వారిని కూడా పాట పాడేందుకు అనుమతించారు దీంతో రెండు వేల పదిలో కొడాలి శ్రీధర్ బాబు ఐదు లక్షల ముప్పై ఐదు వేలకు లడ్డును సొంతం చేసుకోగా రెండు వేల పదకొండులో కొలను బ్రదర్స్ ఐదు లక్షల నలభై ఐదు వేలకు రెండు వేల పన్నెండులో పన్నాాల గోవర్ధన్ రెడ్డి ఏడు లక్షల యాభై వేలకు రెండు వేల పదమూడులో తీగల కృష్ణారెడ్డి తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు రెండు వేల పద్నాలుగులో సింగిరెడ్డి జహేందర్ రెడ్డి తొమ్మిది లక్షల యాభై వేలకు రెండు వేల పదిహేనులో కల్లెం మదన్మోహన్ రెడ్డి పది లక్షల ముప్పై రెండు వేలకు లడ్డును వేలంలో దక్కించుకున్నారు రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డు పాటలో అమ్ముడైంది మర్రి శశాంక్ రెడ్డి ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇద్దరు బాలపూర్ లడ్డును దక్కించుకున్నారు గతంలో కంటే ఈసారి లక్ష ముప్పై వేలకు అధికంగా పలికింది బాలాపూర్ లడ్డును దక్కించుకున్న ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో మా ప్రతినిధి శ్వేత ఫేస్ టు ఫేస్ మొత్తానికైతే బాలాపూర్ లడ్డు వేలం పూర్తయింది సో సక్సెస్ఫుల్ గా పద్దెనిమిది లక్షల తొంభై వేలకు సొంతం చేసుకున్న వారు మన దగ్గరే ఉన్నారు సో మాట్లాడదాం సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఉందమ్మా బాలాపూర్ లడ్డు ఈ రోజు కొనడం చాలా సంతోషంగా ఉంది మా జగనన్న ప్రభుత్వము వస్తేనే నేను ఈ లడ్డును కొనాలని అనుకున్నాను అది రెండు వేల పంతొమ్మిదిలో జరగలేదు రెండు వేల ఇరవైలో పాండమిక్ వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ఇవ్వడం రెండు వేల ఇరవై ఒకటిలో ఎటువంటి బస్సులో జగన్ సార్కి వాళ్ళని మనస్ఫూర్తిగా దేవుడు ముఖ్యం వచ్చాను ఆ దేవుడు చల్లగా చూశారు లడ్డు ఈ లడ్డును జగన్ సార్కి ఇస్తే జగన్ సార్ చల్లగా ఉండాలా జగన్ సార్ చల్లగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంతా చల్లగా నమ్మే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తిని నేనే కాబట్టి ఈ లడ్డు జరగడం జరిగింది తీసుకోవడం జరిగింది అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు లడ్డూని సొంతం చేసుకోవడానికి నేను రెండు వేల పదిలో అనుకున్నా అమ్మా రెండు వేల పది రెండు వేల పదకొండులో అనుకున్నాను మా జగనన్న ప్రభుత్వం వస్తే నేను తీసుకోవాలనేసి మా మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఈరోజు తీసుకోవడం జరిగింది అంటే లడ్డూని సొంతం చేసుకున్న తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఎందుకంటే మేము వస్తాదా రాదా అనే ఆలోచనతో ఉన్నాము ఎందుకంటే కనుక మనకు అందరూ తెలిసిందే చాలా మంది వేలపాట్లు పాడతారు కానీ అదే ఉందే వల్ల మాకు మేము జరిగింది జరిగింది రావడం థ్యాంక్ యూ సో మచ్ సో మనం చూస్తున్నాం చాలా సంతోషంగా ఉన్నారు ఈ లడ్డూని సొంతం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని కూడా అంటున్నారు సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఓటు స్టూడియో తెలంగాణలో శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం సాగిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు అన్ని జిల్లాల్లో కమిషనరేట్ పరిధిలో ప్రశాంతంగా శోభయాత్ర సాగిందన్నారు అనుకున్న విధంగానే గణేష్ నిమజ్జనం జరిగిందన్నారు డీజీపీ గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో అన్ని జిల్లాల్లో అట్లాగే పోలీస్ కమిషనరేట్స్ ఏరియాల్లో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గణేష్ మన ఖైరతాబాద్ మహాగణేషుడు కానీ బాలాపూర్ గణేష్ కానీ వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో పూజలు పునస్కారాలు కంప్లీట్ చేసుకొని మన ట్యాంక్ బండ్ దగ్గరికి ఇవి అన్నీ కూడా టైమ్లీగా అనుకునేటువంటి ప్లాన్ ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నవి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలి అంటే భక్తుల యొక్క కోఆపరేషను వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అవసరం అట్లాగే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేసేటటువంటి ఆర్గనైజర్సు అట్లాగే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వేల మంది పోలీస్ అధికారులు సిబ్బంది అందరం కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాం గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది భక్తులతోటి అనుసంధానం అయినది కాబట్టి ప్రజలందరినీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి పండల ఆర్గనైజర్స్ కావచ్చు అట్లాగే మన గణేష్ నిమజ్జన కార్యక్రమం చేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు వారందరినీ కూడా కోఆపరేషన్ తీసుకొని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే ప్రొసెషన్ రూట్స్ ఉన్నాయో వాటి కూడా ఆ సీసీటీవీ కెమెరాస్ని వాటిని అనుసంధానం చేసి ఏ రూట్లో ఉన్నటువంటి అది హుసేన్ సాగర్ తీరంలో గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు భారులు తీరారు బాయ్ బాయ్ గణేష్ అంటూ ఘనపైను ఘనంగా సాగనంపుతున్నారు భక్తులు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు ట్యాంగ్మన్ పరిసరాల్లో నలభై క్రేన్లు ఏర్పాటు చేశారు ఇరవై రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏరియల్ రూట్ మ్యాప్ ద్వారా నిఘా పెంచారు నాలుగు లక్షల సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు జంట నగరాల్లో మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ డీజీపీ ఏరియల్ వ్యూ నిర్వహించారు గణేష్ నిమజ్జన శోభాయాత్రను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో బయలుదేరిన మంత్రులు జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఏర్పాట్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు శోభాయాత్ర శాంతియుతంగా జరుగుతోందని మంత్రులు అన్నారు